ఫ్రెండ్స్ అవుతా ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా మీరు మాత్రమే కాదు అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను నాన్సిన్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే త్వరలో కోలుకుంటుంది సార్ అలాగే రమ్మ చాలా సంతోషం ఇప్పటికే తనకి సగం రైవైపోయింది ఏడవ క్రమ్య నిన్న అందాన్ని చూసి లవ్ చేయలేదు నువ్వు డిశ్చార్జ్ చేయరా మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అమ్మాయికి ఇప్పుడే స్పృహ వచ్చింది సార్ సార్ మాట్లాడుతున్నాను సార్ ఎంక్వైరీ చేశాను సార్ యాసిడ్ పర్సన్ అబ్బాయి పేరు తెలియదట కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్ అవును సార్ సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట ఆ అమ్మాయి రోజు మనసాక్షి లేదారా మీకు అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చంపాలని చూస్తారా మనుషులేనా అసలు ఏయ్ తప్పుకో తప్పుకోను బయటికి పోరా ఏయ్ దాన్ని కలిపేసైరా వీడెక్కడ చూస్తున్నాడు ఎక్కడ చూస్తున్నావురా ఎక్కడ చూస్తున్నావు అర్థమైందా మరి ఇంకే డ్యూటీస్ ఇక్కడ అనిపించాలి వాడు మన కోసం ఏమైనా చేస్తాడు అనిపించాలి అనిపిస్తుంది అబ్బాయిలందరినీ తప్పక అనుకోకండి ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు
ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. సారీ, దేనికి? అన్నిటికీ. తిట్టినందుకు, నేను మాట్లాడినందుకు. కానీ నేను సారీ చెప్పను. నా వరకు లవ్ ఏ కరెక్ట్. ఓ ఓకే, లవ్ ఏ కరెక్ట్. ఇప్పుడు ఓకేనా? నన్నేంచేయమంటారు సిస్టర్? మీరు చెప్పినట్టు ఎవరు నాకు కంటపడలేదు, నాకు అలాంటి థాట్ రాలేదు. లవ్ చేయలేదు లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్. నా కళ్ళలోకి చూడండి. మీకు ఎంగేజ్ అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి. ఇప్పుడు అలాంటి వాడు మీకోసం వస్తే మీకు తెలియట్లేదు. ఎవడు ఇప్పటి వరకు రాలేదుగా. ఒక్కవేళ వస్తే వస్తే అప్పుడు చూద్దాం. రేపు నా బర్త్డే, చిన్న గెట్ టుగెదర్ ఉంది. మీరు తప్పకుండా రావాలి. ఓకే, డ్యూయల్ సిమ్కి టైం వచ్చింది. ఇవిడే రెమో సిస్టర్. నాకు మా డాడీ గుర్తొచ్చారు. సేమ్ యాంగ్రీ బర్డ్ నోస్. నేను మాట్లాడుస్తాను. త్వరగా చెప్పండి, ఏం సిస్టర్ గిఫ్ట్ ఏం లేదా? సిస్టర్ ఎక్కడికి? సిస్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి సిస్టర్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని కిందే ఇవ్వచ్చుగా మీరు. ఇది నాది కాదు. కింద ఒక అబ్బాయి ఎవ్వరికీ తెలియకుండా నీకిమ్మని ఇచ్చాడు. అబ్బాయా? ఓపెన్ చేయండి, చేసి చూడండి డాక్టర్. ఏంటిది విజిల్? దీన్ని ఇలా తీసుకొని ఇలా ఊదితే ఊయన సౌండ్ వస్తుంది. అది నాకు తెలీదా? తెలుసు కదా, మరి ఊదండి. నేను ఊదను. ఊదమని చెప్తున్నానుగా.
నాకేం తెలుసు, వాడు మీకు ఇమ్మన్నాడు ఇచ్చాను అంతే. కావాలంటే మీరే కిందకు వెళ్ళి చూసుకోండి. హ్యాపీ బర్త్డే. ఒక అమ్మాయి ముందు ఫస్ట్ టైం నిల్చున్నాను ఇలా. నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు అయింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను, సో టక్ చెప్పేస్తాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు, కొంచెం టైం తీసుకో, వెయిట్ చేస్తూ ఉంటాను. వెళ్ళేదారిలో క్యాటరింగ్ వాడికి అడ్వాన్స్ ఇవ్వాలి, డబ్బు తీసుకో. ఏమండి ఆ క్యాటరింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. నా కూతురు కాకుండా ఇంకెవరికి చేస్తానే, అన్నిటికీ లెక్కలు చూస్తావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన అవసరమే లేదు, కొంచెం టైం తీసుకో, వెయిట్ చేస్తూ ఉంటాను. నాకెప్పుడు ఓకే చెప్తావు? ఏం మైండ్ సెట్ లో ఉందో తెలియట్లేదే. చెవిలో పెట్టలేదు అయితే లవ్ లో పడ్డారు. ఏంటి పడ్డారు? చక్కగా మీ కళ్ళల్లోనే తెలుస్తోందిగా. ఏం తెలుస్తోంది? మీ కళ్ళల్లో వాడిని చూసిన మైకం తెలుస్తోంది. మీ ఉంగరం తీసేయడానికి వాడొచ్చేసాడని తెలుస్తోంది. పోయి పని చూసుకోండి. ఏం పాపా, ఈ ఆంటీకి వేరే డైలాగే తెలీదా? అదంతా సరే, ఆ పెద్ద మ్యాజిక్ ను ఎప్పుడు చేస్తావు? సిద్ధార్థ్ నీతో ఫ్రెండ్ అయ్యాడా? లేదే, వాడు కూడా ఫ్రెండ్ అవని అప్పుడు చేస్తాను. ఓకే ఓకే. మీరు వాడిని లవ్ చేయడం మొదలెట్టారనుకుంటా. హలో. ఓ సెల్ఫీ, నాకెప్పుడు ఓకే చెప్తా? చూడు, నేను డ్యూటీలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఓకే, ఈవినింగ్ బస్సులో మీట్ అవుతాం. నేను ఎక్కడికి రాను, నేను వస్తున్నా, మనం మీట్ అవుతున్నాం. బాయ్. హలో హలో,
అయితే తప్పకుండా వెళ్తుంది. ఎస్. ఇక్కడ తమరు ఏం చేస్తున్నారు? అది డ్యూటీ అయిపోయిందిగా ఎక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేస్తున్నా. సూపర్. ఒక చోటుకి వెళ్ళాలి. నాతో బస్సులో రండి. బస్సులోనా? అయ్ అయ్యో నాకు వీలు పడదే, నాకు వేరే పని ఉంది. ఏం పని ఉంది? అది ఇలా టక్కరంటే అబద్ధం చెప్పను. ఆ సీరియల్ చూడాలి, వాణి రాణి డబుల్ యాక్షన్. ఈ రోజు వాణి లేదు, రాణిలా మారబోతుందంట. మాతంట అర్థం చేసుకోండి డాక్టర్. నా బంగారం కదా, మీరు ముందు బస్సులో వెళ్తారంట. నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదంట, కానీ రావాల్సిన టైంకి కరెక్ట్ గా వచ్చేస్తానంట. ఏంటి ఓకేనా? చెప్తే వినరు కదా. రండి చూడరా, చేపట్టుకు లాగేస్తారు. అయ్యో ఏమండి, నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తారు? రావడానికి. ఏమండి స్టాపింగ్ వచ్చిందండి, వాడు ఉన్నాడు అని చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వచ్చేస్తాను. కూర్చోండి. శనగలు కొట్టేగా, శనగలు సూపర్ గా ఉంటాయి. నేను వెళ్ళి చెరువు పొట్టలు తీసుకొస్తాను, నిమ్మకాయ పిండించి మరి. అయ్యో నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరా? నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం. ఈ బస్సులో రెండే అందంగా ఉన్నాయి, ఒకటి ఈ రోజు, ఇంకొకటి నీ ఫేస్. ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఐ లవ్ యూ, ఇట్స్ ఫర్ గిఫ్టింగ్, కమ్ టు డేటింగ్. ఏ చింపిల్ చుట్టాడా, ఇలా వాలంటీర్గా వచ్చినందుకు ఎందుకు థాంక్స్ రా. నేను దొరికానా దేనికి? ఒరే సింగట్టు రాజేంద్ర, నన్ను ఎలాగైనా కాపాడరా, త్వరగా రారా రే, ప్లీజ్ రా. అంటే మనం తరం లేదా? అయితే మనం తొరుగుదాం. తప్పుకోమ్మా. సమ్మగా ఉంది. నేను సీట్ లో ఉన్నానా? నాతో త్వరగా రాబా. వదిలిపెట్టే, మొహం కడుకొచ్చి ట్రై చేస్తా. కొద్ది రోజులు ఈ ఆడవేషం వేసుకునేందుకు ఎంత కష్టంగా ఉంది. ఈ ఆడవాళ్ళందరూ రోజు ఎలా ఈ ఆడవేషం వేసుకుంటున్నారో. షేబా రెసిపుతావబ్బా, ఓడికుండా చంపేస్తాను. కూతురుగా బండి నడపరా, ఎత్తవా. అలాగే బా. రే రేపటికన్నా వెళ్తావా? ఉదయం వెళ్ళిపోతావా? నువ్వు మాత్రం ఎవరు సెట్ అయిందిగా, నేను పెట్టుకొని సెట్ చేసుకుంటానరా. ఓ సెల్ఫీ. ఇంకేంటి, ఎప్పుడు ఓకే చెప్తావు? ఆ పక్కకు వెళ్ళి కూర్చుంటావా? ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా? నిన్ను ఓకే ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా, లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. 23 ఏళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా నీ వెంట పడకుండా నిన్ను సింగిల్ గానే వదిలారంటే మన ఇద్దరి మధ్య ఒక ఒక బస్సు వెళ్తున్నట్టేగా. ఎవరన్నారు నేను సింగిల్ అని? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసు. మాకు తెలుసా? నాకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు పెళ్ళి. దట్ ఆల్సో ఐ నో యా. నీకేమన్నా పిచ్చా? అంతా తెలుసు కదా. అయితే ఇంకేంటి, వదిలే. ఇకపై ఇలా నా వెంట పట్టం, ఫోన్ చేయటం, విసిల్ వేయటం ఇవేమి చేయకు. అర్థమైందా? ఇకపై నా వెంట పడవుగా. నేను విసిలేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు, అప్పుడు వెంట పడకుండా ఉంటాను. ఓ నా నా నా